ఓం విఘ్నేశ్వరయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 2వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారంగా మనం ఒకసారి చూసుకుంటే జన్మంలో కేతువు చతుర్థంలో వక్రించిన శని షష్టమంలో గురుడు సప్తమంలో రాహువు అష్టమంలో కుజుడు దశమంలో శుక్రుడు ఏకాదశంలో రవి వ్యయంలో బుధుడు సంచారం చేస్తున్నారు చంద్రుడు కర్కాటక రాశి నుంచి ఆయన వృశ్చిక రాశి వరకు సంచారం చేస్తాడు అలాగే ఈ నెల 31వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి తులారాశికి చెందిన జాతకులకి ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ తులారాశికి చెందిన జాతకులకి ఒక రవి చంద్రులు రవి పూర్తిగాను చంద్రుడు కొంతమేర వీళ్ళకి యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే 31వ తేదీన శుక్రుడు లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల 31వ తేదీ నుంచి వీళ్ళకి చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు 31వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆదాయం విషయంలో వీళ్ళకి ఆదాయం ఉన్నప్పటికీ కూడా అది ఏదో రకంగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఆదాయం వస్తుంది వచ్చినా కూడా దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఖర్చు అయిపోతుంది ఏదో ఒక రకమైన ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల వల్ల కానీ రోగాల వల్ల కానీ ఇతర ఖర్చుల వల్ల కానీ మీకు డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి మళ్ళీ మీరు రుణాలు అవి చేయడానికి అప్పులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు పెట్టుకున్న గృహ నిర్మాణాలు కానీ లేకపోతే స్థిరాస్తులు కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా అవన్నీ కూడా ఇప్పట్లో మీరు వాయిదా వేసుకోవటం మంచిది అవన్నీ కూడా మీకు సానుకూలించవు అందువల్ల మీరు వాటిని కొంతకాలానికి వాయిదా వేసుకోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి స్థిరాస్తులు కొనాలనుకున్నా అయితే వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా లేకపోతే ఇతరత్ర ఆస్తుని పెంపొందించుకోవాలనుకున్నా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్నాళ్ళు వాయిదా వేసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు కూడా ఆరోగ్యం కూడా పాడవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల దీర్ఘవ్యాధిగ్రస్తులతో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువులని మీరు చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎందుకంటే ఆ వస్తువులు చోరీకి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీ విలువైన వస్తువులను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క శత్రువులు మీకు ఆల్రెడీ శత్రువులు రహస్య శత్రువులు ఉంటారు శత్రువులు ఇంకా పెరిగిపోతారు మీ యొక్క పైకి పైకి ఒకటి మాట్లాడతారు లోపల ఇంకోటి ఉంటుంది అందువల్ల వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల మీరే మరింత ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీకు డబ్బు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు అయిపోవటం వల్ల మళ్ళీ కొత్త అవసరాల కోసం మీరు రుణాలు అవి చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల రుణాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో కొంచెం మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఎడబాటుగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులతో అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగరీత్యానే కానీ వ్యాపారరీత్యా కానీ ఇతరత్రా కానీ మీరు ఇంటి నుంచి కొంతకాలం పాటు దూరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా దీర్ఘవ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆపరేషన్లు కానీ లేదా యాక్సిడెంట్ల విషయంలో కానీ యాక్సిడెంట్ విషయంలో కానీ ఈ ముక్కు నుంచి ఉదయం వరకు ఉన్న సమస్యలతో బాధపడేవారు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీకు ఆపరేషన్లు అవ్వడానికి యాక్సిడెంట్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా బయట ఫాస్ట్ ఫుడ్స్ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే
అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు మాత్రం చాలా అమోఘమైన లాభాలు కలుగుతున్నాయి. ఉద్యోగ ప్రాంతాల్లో వాళ్ళకి మంచి అభివృద్ధిని సాధిస్తారు, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. వాళ్ళు చేస్తున్న శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకి ఆ గుర్తింపు వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్లు వస్తాయి, మంచి ఇంక్రిమెంట్లు వాళ్ళకి సొంతం అవుతాయి, వాళ్ళు మంచి మంచి స్థానాల్లోకి బదిలీ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసి ఓవర్ స్పెక్యులేషన్స్తో మీరు కనుక వ్యాపారాలు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్గా మీరు స్పెక్యులేషన్స్ చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 31వ తారీఖు తర్వాత నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, అలాగే పిల్లల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి వీళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకు 27 తేదీ నుంచి ఖచ్చితంగా కూడా 30వ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది, ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగే స్త్రీల వల్ల కూడా ధనలాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 31వ తేదీ నుంచి 1వ తేదీ వరకు కొంచెం ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోవాలి, అనాలోచిత ఖర్చులు చేయకూడదు. ఖర్చులను ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే 2వ తేదీ నుంచి మాత్రం వీళ్ళకి మళ్ళీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఆదాయం పెరగడమే కాదు, ఇతరత్రా కూడా మీకు ఆదాయ మార్గాలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ తులారాశికి చెందిన జాతకులు చాలా వరకు వీళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాలను, ఇక్కడ ఈ గోచార ఫలితాలను, రెడ్డి ఫలితాలను బెరేజీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేయాలి. శనికి తిలతైలాభిషేకాలు చేయటం అనేది తప్పనిసరి. అలాగే అంగారక స్తోత్ర పఠనం కూడా మీరు చేయటం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనం భవంతు. నమస్కారం.